ఏం గెజిట్ నోటిఫికేషన్ అమరావతి మీరు వాళ్ళు చెప్పిన మాట చెప్పారు వాళ్ళు మీకు ఏదైనా ప్రూఫ్ చూపెట్టారా చూపెట్టారు కదా నేను అనలేదు తప్పు తప్పు నేను అన్నదేంటి ఇవ్వలేదని అన్నాను ఎందుకు కాగితం లేదు కాబట్టి నాకు వాళ్ళ డిఫరెన్స్ ఉంది నేను చెప్పింది ఇవ్వలేదు కాగితం లేదు ఇదో పేపర్ లేదు అని చెప్పి చెప్పాను నేను చెప్పింది వాళ్ళు చెప్పింది ఉన్నాదని చెప్పినప్పుడు ఇక ఈ పేపర్ ఉందని చెప్పారు చూసా ఒక రోజు మన ఎంవిఎస్ మూర్తి అదే బాలకృష్ణ వియంకుడు బాలకృష్ణ వియంకుడు ఆయన మాట్లాడాడు ఇది బాలకృష్ణ వియంకుడు తాలూకా భూమి ఇచ్చారు ఇదిగో జీవి ఇచ్చారంటే మొన్నాడు ఆయన ఒక ఆయన వచ్చి లేదు నా పెళ్లికి ముందే జరిగింది 13వ సంవత్సరం ఇచ్చారు అన్నాడు ఆ మొన్నాడు ఏం చేశాను అది తప్పు బాబు అని ఒక కాగితం తీశాను అలాగా ఇదిగో జీవో చూడు 15వ తారీఖు అని చెప్పారండి అది కాదు అనుకోండి ఇది అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగే ఒక కాగితం తీసి చూపెట్టాను చూడలేదు కదా అలాగా నేను వచ్చి 99% ఇవ్వలేదు అన్నాను ఇచ్చారంటే కాగితం చూపెట్టారు కదా మీకు అదేదో చూపెట్టుంటారు నేను టీవీలో చూశాను సరిగ్గా మీకేదో కొద్ది మొమ్మాటి ఉన్నట్టుకుంది వాళ్ళకి మీకు కొద్దిగా అందుకు మీరు డైరెక్ట్ గా చెప్పలేకపోతారు ప్లీజ్ అన్నా చెప్తాను ప్లీజ్ చెప్పండి ఈయన కొంచెం కొత్త దగ్గర దీనికి సమానం చెప్తా మీది కంప్లీట్ చేసి చెప్పితే మళ్ళీ ఆ సగం లేకపోతే ఎందుకంటే ఏదైతే ఆ చూమెట్టిన 254 ఏదో సంథింగ్ జీవో చూమెట్టి చెప్పారు కదా సిఆర్డీ జీవో చెప్పారు అక్కడ అమరావతి అమరావతి పేరు ఎక్కడ చూపెట్టండి ఇది ఇంటికెళ్ళి చూసుకోండి పోయి నా ప్రెస్ మీట్ ఏం చూడండి నేను అడిగింది ఏంటి అది చెప్పింది ఏంటి దానికి వచ్చి మళ్ళీ నన్ను వచ్చి మీరు అడిగి తిరగబోతే నన్ను అడిగే ప్రశ్న ఎప్పుడు ఉంటే ముందు ఒకటి ముసారి అడగదు ఎందుకు అడగదు మా అమ్మాట దూరుకోండి నన్ను అడగడం మానేయండి నన్ను అడిగే ముందు నన్ను అడగండి లేదు మానేయండి సారీ అయిపోయింది థ్యాంక్ యూ బ్రదర్ అడిగాడు ఇలా ఫైనాన్స్ మినిస్టర్ కోట్ చేస్తూ అమరావతికి వచ్చి 600